వెల్కమ్ టు మై ఛానల్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హౌ ఆర్ యూ? మీరందరూ సంతోషంగా ఉన్నానని భావిస్తున్నాను. నా పేరు రవీంద్ర, నేను న్యాయవాదిగా చేస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే లోక్ అదాలతులు. లోక్ అదాలతులు అంటే ఏమిటి? ఆయన సపరేట్ కోర్టుల వాటిలో ఏమి చేస్తారు, ఏమైనా పరిష్కారాలు జరుగుతాయి అనే విషయం మాట్లాడుకుంటే, లోక్ అదాలతులు అనేది కోర్టులో వేసుకున్న కేసు, ఇరుపక్షాలు వాది ప్రతివాది కానీ కేసు పెట్టిన వాళ్ళు కానీ ముత్తాయిలు కానీ ఏదైనా కోర్టులో కేసులు పెండింగ్గా ఉన్నప్పుడు వాటిని రాజీ చేసుకుందామని వారు ప్రయత్నిస్తున్నప్పుడు, ఇరుపక్షాలకి రాజీ అయినప్పుడు వాటిని లోక్ అదాలతుల ద్వారా పరిష్కరించుకోవచ్చు. మామూలుగా లోక్ అదాలతులు ప్రతి శనివారము స్పెషల్ డేస్లోనూ జరుగుతాయి. అంతేకాకుండా రెగ్యులర్గా ఏ కోర్టు పరిధి లేకుండా లోక్ అదాలత్ కూడా జరుగుతూ ఉంటుంది. చిన్న ఉదాహరణ మీకు చెబుతాను, లోక్ అదాలత్ అంటే ఎలా ఉంటుంది అనేది. లోక్ అదాలత్లో రాజీ పడదామని ప్రయత్నిస్తూ, రాజీ పడదామనే ఉద్దేశం ఉన్నప్పుడు, ఇరుపక్షాలకు కూడా ఒప్పందం కుదిరి రాజీ ఏర్పడి ఉన్నప్పుడు, ఆ కేసును న్యాయస్థానం ద్వారా కానీ, ప్రత్యేక న్యాయస్థానం లోక్ అదాలత్ ద్వారా కానీ కేసును పరిష్కరించుకోవచ్చు. చిన్న ఉదాహరణ మీకు చెబుతాను, ప్రామిసరీ నోట్లు ఇద్దరు వ్యక్తులు ఉంటారు, డబ్బులు ఇచ్చిన వాళ్ళతో డబ్బులు తీసుకున్న వాళ్ళతో. కొన్ని రోజులు జరిగింది, కోర్టులో సంవత్సరం రెండు సంవత్సరాలు జరిగింది, ఇరు పక్షాలు తీసుకుపుట్టిందనుకున్నా, లేకపోతే స్థానిక పెద్ద మనుషులు కానీ ఇటు పక్షాల బంధువులు కూర్చొని రాజీ చేసేసారనుకోండి, ఆ రాజీ నుంచి పడిన కేసును లోక్ అదాలత్ ద్వారా సెటిల్మెంట్ చేసుకోవచ్చు. లోక్ అదాలత్ ద్వారా సెటిల్మెంట్ చేసుకుంటే ఏంటండి ఉపయోగం అనుకోవచ్చు, అది ఆ ప్రామిసరీ నోట్ అంటే డబ్బు బాకీ ఇచ్చిన అతను బాకీ ఇచ్చుకున్న అతను ఇరువు కలిసి న్యాయమూర్తి వారు వచ్చి, అయ్యా మేము రాజీ పడిపోయాము, ఈ కేసులో నా డబ్బులు ముట్టినవి, ఇంత 1,00,000 రూపాయలకి 50,000 ముట్టి, 50,000 నాకు అభ్యంతరం లేదా 1,00,000 రూపాయలు ముట్టినవి అని అంటాం. అలా రాజీ చేసుకుంటామన్న డబ్బులు ఇచ్చిన వారికి ఉపయోగం, డబ్బులు తీసుకున్న వారికి ఉపయోగం. తక్కువ టైంలో అయిపోద్ది, న్యాయవాదులు ఖర్చు ఉంటుంది, సమయం ఉదయం కాదు. మరి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఏంటి ఉపయోగం అంటే, ప్రామిసరీ నోట్లో నోటు బాకీ కింద కోర్టులో దావా దాఖలు చేసినప్పుడు కోర్టు ఫీజు బ్యాంకు ద్వారా కడతాం, 1,00,000 కింద కానీ 2,00,000 కింద కానీ 10,00,000 కింద కానీ కడతాం. ఆ ఫీజు కొట్టిన బ్యాంకులో కట్టిన ఫీజు మీకు తిరిగి వస్తుంది, అంటే చెక్కు ద్వారా కానీ డైరెక్ట్ ఆన్లైన్ల ద్వారా కానీ మీరు రాజీ పడిపోయినప్పుడు, ఆ రాజీ కోర్టు వారు నిర్ణయించినప్పుడు, ఆ రాజీకి సంబంధించిన ఈ కోర్టు ఫీజు కడతారు చూసారా, అది మీకు కలెక్టరేట్ నుంచి తిరిగి వస్తుంది. అంతేకాకుండా తక్కువ టైంలో మనకి అవుతుంది. మరి మిగిలిన కేసులు లేను, పోలీస్ కేసులు ఉంటాయి, కొట్టుకున్న కేసులు కానివ్వండి, ఉన్నాయనుకోండి ఏదన్నా దొంగతనాల కేసులు కానీ, ఏదైనా రాజీ పడగల కేసులు, అది న్యాయస్థానం ద్వారా ఈ లోకాలు రాజీ పడితే అది కేసులు కొట్టేస్తారు. నేను డబ్బులు అయినా ఇచ్చిపుచ్చుకుని రాజీ కూడా చేసుకోవచ్చు. నన్ను కొట్టాడు కాబట్టి నాకు 10,000 ఖర్చాయి, 50,000 ఖర్చాయి, దాంట్లో 5,000 ఇస్తానన్నారు లేకపోతే ఇంత ఇస్తానని ఏర్పాటు చేసుకుని బయట సెటిల్మెంట్లు ఈ న్యాయస్థానం ద్వారా తీర్పు తెప్పించుకో. ఒకసారి లోక్ అదాలత్లో న్యాయస్థానం, లోక్ అదాలత్లో ఏదైనా కేసు రాజీ పడారనుకోండి, ఆ రోజు న్యాయస్థానం తీర్పు ఇస్తే సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా అది తీర్పు రద్దు, ఎందుకంటే ఇరుపక్షాలు ఒప్పుకొని కోర్టు వారితో సంతకాలు పెట్టి మా స్వయంగానే ఒప్పుకున్నాం, ఇది ఉపసంహరించుకుంటాం అని చెప్పిన మరుక్షణం ఆ కేసు అంతటితో ముగిసిపోదు. నాకు తెలియదండి వాళ్ళు ఒప్పుకోమన్నారు వీళ్ళు ఒప్పుకోమన్నారన్న తెలియదు, కోర్టు పరిగణించదు. మీరు హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా కోర్టు అంత పవర్ఫుల్గా ఉంటుంది. సరేనండి, మరి మనోవర్త కేసులు అంటే భార్యాభర్తల కేసులు, అంటే భార్య భర్త మీద దావా వేసి మనోవర్త కేసు వేసి మరణం పొందుతున్నప్పుడు, అది ఏమన్నా రాజీ పడాలని అనుకున్నప్పుడు ఇరుపక్షాలు భావించినప్పుడు ఈ లోక్ అదాలత్ కోర్టుల ద్వారా సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ఈ లోక్ అదాలత్ కోర్టు నెల నెల భరణం చెల్లించలేను, లంచంగా కొంత రాజీ ఏర్పాటు చేసుకుంటాను అన్నప్పుడు ఆ విధంగా కూడా పూర్తికాల పరిష్కారం కింద దీంట్లో మనం రాజీ ఏర్పాటు చేసుకుని మనోవర్తి కేసు ముగించుకోవచ్చు. ఒకసారి మనోవర్తి కేసులో మన లోక అదాలత్ రాజీ పడిన తర్వాత మళ్ళీ తిరిగి తరగడానికి లేదు. అదేవిధంగా విడాకులకు సంబంధించిన కేసులు ఈ కోర్టుల ద్వారా రాజీ అంటే ఇరుపక్షాలు ఒప్పుకొని వేరువేరుగా ఉండటానికి నిర్ణయించుకుని విడాకులు తీసుకోవచ్చు,
విరూపపక్షాలు కలిసి ఉంటాను కాపాన్ చేసే ఉద్దేశంతో కూడా విడాకులు కేసుల్లో కూడా ఈ విధంగా రాజీ చేసుకుని కలిసి ఉండొచ్చు, రాజీ చేసుకుని ఇప్పుడు అన్ని కేసులు కూడా ఈ విధంగా తెచ్చేసి అదేవిధంగా ఇంకేమన్నా ఈ పరిధిలోకి వస్తాయంటే పబ్లిక్ లిటిగేషన్ కేసులు కొన్ని వస్తాయి మరియు వ్యక్తిగత వ్యవహారాలు కూడా కొన్ని వస్తాయి. ఒక అతను డబ్బులు ఇస్తాడు తీసుకుంటాడు, లోక అదాలత కోర్టులో వేసుకుని పిటిషన్ దాఖలు చేసుకుంటే అతను కూడా పిలిపిస్తారు. అప్పుడు అంటారు ఏమయ్యా మరి డబ్బులు తీసుకున్నావు కదా ఇవ్వాలంటే నేను ఏమన్నా అంటే కోర్టులో తీసుకోవాలని అవసరం లేదంట. అటువంటి డబ్బులు ఈ కోర్టులో రాలేదు, రెగ్యులర్ కోర్టులో వేసుకోవాలి. అట్లా ఏ కేసు అయినా లేకపోతే ఊళ్ళో గొడవలు జరుగుతున్నాయి లేకపోతే ఊళ్ళో కాలువ సరిగ్గాలేదు నీళ్ళు సరిగ్గాలేదు దోమలు సరిగ్గా విపరీతంగా ఉండే మురుగు నీటి పారుదల లేదు అన్నప్పుడు ప్రీ లిటిగేషన్ కేసులు కూడా వేసుకోవచ్చు. అంటే పిఎల్సి అంటారు ఈ కోర్టులో దాఖలు చేసే స్పెషల్ పిటిషన్ పిఎస్ ప్రీ లిటిగేషన్ కేసు. ఇలాంటి దీంట్లో భాగస్వామ్యమై రాజీ చేసుకోవచ్చు. అయితే వ్యక్తిగతంగా వేసే కేసులు ఈ కోర్టు బలవంతంగా ఎవరిని రమ్మాలి ఏమండి ఒక అతను నన్ను కొట్టాడు నాకు రక్షణ కల్పించండి అన్నప్పుడు అతని మీద మన ఈ పిఎల్సి వేసినప్పుడు అతను ఈ కోర్టులోకి రావాల్సిన లేదు, వచ్చిన నేను కోర్టులో తీసుకుంటాను సపరేట్ దావా వేసుకుంటానంటే అతను మనం ఏమిచ్చి బలవంతంగా చేసేవాళ్ళు. బలవంతంగా ఈ లోకాలత కోర్టులో ఎవరం చేయదు. ఇరుపక్షాలు రాజీ చేసుకుంటాము, రాజీ చేసుకున్న కేసులు మాత్రమే దీంట్లో వేస్తారు. ప్రభుత్వ అధికారుల మీద వచ్చిన ప్రభుత్వ అధికారులు కంపల్సరీగా ఈ నోటీసులను పిఎల్సి కోర్టు అంటే మా లోక అదాలత కోర్టుకి రావాలి. ఈ లోక అదాలత కోర్టులో ఎవరైనా దాఖలు చేసుకోవచ్చు అర్జీ. ఎవరైనా దాఖలు ఉన్న వాళ్ళు ఏంటి, లేని వాళ్ళు, ఆడవాళ్ళు ఏంటి, మగవాళ్ళు అంటే వృద్ధులు ఏంటి, అంగవికలు ఎవరైనా దాఖలు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ స్థానిక కోర్టులోనే వేస్తారు, దానికి ఒక ఫోటో అతికిచ్చి ఆధార్ కార్డ్ ఫోటో షాట్ తీసి మీకు మీ పేరు వేసి మీ పేరు పూర్తిగా రాసి అడ్రస్లు రాసి మీ ఫోన్ నెంబర్ రాసి మీరు ఎవరి మీద అయితే కంప్లైంట్ చేస్తున్నారో వారి పేర్లు రాసి మీ సమస్యను తెలిపి మీరు లోక అదాలత్ కోర్టుల్లో పిలిస్తే వారికి నోటీస్ అంది సమస్యను పరిష్కారం అవుతానికి ప్రయత్నిస్తారు. ఏదేమైనా ఇటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రాథమిక సమాచారంగా మీకు అందిస్తుంది. దీంట్లో లోటుపాట్లు ఉండొచ్చు, ఇంకా డీప్కి వెళ్ళకపోవచ్చు. ఈ ప్రాథమిక సమాచారాన్ని మీరు అందుకుని భవిష్యత్తులో మీకు కానీ మీ బంధువులు కానీ మీ స్నేహితులు చుట్టుపక్కల ఎవరైనా వచ్చినప్పుడు ఈ లోకాల కోర్టుల ద్వారా న్యాయస్థానం ద్వారా పిఎల్సీలు వేసుకుని రక్షణ పొందవచ్చు, సహాయం పొందవచ్చు అనే విషయాలు మీకు తెలియజేస్తున్నాం. దీంట్లో కోర్టు ఫీజులు కట్టాల్సిన అంశాలు నోట్ల దావాలు దాఖలు చేసుకున్నప్పుడు కోర్టు ఫీజు కూడా రాజీ పడితే దీంట్లో తిరిగి వస్తుంది. ఏమంటే ఈ రకంగా బోల్డెన్ ఏ సివిల్ కేసైనా ఏ సివిల్ కేసైనా దీంట్లో రాజీ చేసుకుని ఏర్పాటు చేసుకుని ఎందుకు పెట్టిందంటే త్వరిత తర్వాత న్యాయం చేకూర్చుకోవాల ఉద్దేశంతో ప్రభుత్వం వారు న్యాయస్థానాలు కూడా ఇదంట పెట్టారు. మరి నా ఛానల్లో మీరు చూస్తారని ఈ వీడియో పూర్తిగా చూడగలరు. దీని మీద ముఖ్యంగా మీ అభిప్రాయాలు కామెంట్స్ లైక్లు తెలియపరచవలసి చేస్తున్నాను. ఏదన్నా దీంట్లో చిన్న చిన్న పొరపాట్లు జరిగితే మీ మిత్రుడిగా నన్ను మన్నించవలసింది చెప్తున్నాను. ముందు ముందు మరిమంది వీడియోల్లో మరికొంత అవకాశం నాకు కల్పించమని దాంట్లో మరింత సమాచారాన్ని ఇస్తానని చెప్తాను. ముఖ్యంగా తెలియదండి ప్రాథమిక సమాచారం న్యాయస్థానాలు చట్టాలు ఏ విధంగా ఉంటాయి దాని ప్రాథమిక సమాచారం మనకి మీకు అందిస్తున్నాం. దీని గురించి డీటెయిల్డ్ సమాచారాన్ని మీ స్థానిక న్యాయవాదుల ద్వారా కానీ మీకు తెలిసిన వారి ద్వారా తెలుసుకుని ఈ విధంగా ప్రొసీడ్ అవ్వవలసింది. ఇది ఎందుకంటే ప్రాథమిక సమాచారం మనకు చాలామంది తెలియదు, మీకు తెలిసి ఉండొచ్చు. అయినప్పుడు నా పరిధిలో నేను మీకు కృషి చేసి ఈ విషయం తెలియజేస్తుంది. ఈ విధంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మరోసారిగా మిమ్మల్ని సెలవు. మై డియర్ బ్రదర్స్ సిస్టర్స్, వన్ సెకండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్.